మహిళలకు రైతులకు సింగరేణి కార్మికులకు ఎన్నో పథకాల ద్వారా ఉద్యోగ ఉపాధినిస్తున్న కేసీఆర్ ని మళ్ళీ ప్రజలు గెలుపిస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు। అన్ని వర్గాల ప్రజల సహకారంతో కారు మూడోసారి అధికారంలోకి దూసుకెళ్తుందన్నారు। ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తానే మంచిర్యాల నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న నడిపెల్లి దివాకర్ రావుతో సిటీ కేబుల్ ప్రతినిధి శివప్రసాద్ చిట్ చాట్। ఏడు పదల వయసులో కూడా యోగినలాగా చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ గారు। ఈ రోజు హాజీపూర్ మండలం టికెనపల్లిలో ఉన్నాం। అది ప్రచారం ఎలా జరుగుతుంది ఎట్లా ఉంది అసలు గెలుపు విషయమే చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం। సార్ నమస్కారం సార్। ఇంత యాక్టివ్ ఎలా ఉండగలుగుతున్నారు సార్? అది భగవంతుడు, భగవంతుని కృపే కదా। ఎవరు యాక్టివ్ ఉండాలన్నా ఇన్యాక్టివ్ ఉండాలన్నా భగవంతుడే మాకు అట్లా భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి యాక్టివ్ ఉన్నాను। ఎలా ఉంది సార్ ప్రచారం ఎలా జరుగుతుంది గ్రామాల్లో? విషయంలో చెప్పాలంటే కేసీఆర్ పరిపాలనకి ఇంకో పరిపాలన చాటు ఉన్నారా, ధీటైన వ్యక్తి ఉన్నారా చెప్పండి। ఇన్ని పథకాలు పెట్టి అమలు చేసి ప్రతిపాదించి అమలు చేసి లబ్ధి పొందున్న ప్రజలు ఎట్టేస్తారు చెప్పండి? దాదాపు ఇప్పటికీ 80,000 కోట్లు రైతులకు ఇచ్చారు, 5 లక్షల మందికి దాదాపు రైతు బీమా ఇచ్చిన సందర్భాలు, 45 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు, 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ ఇచ్చారు, మళ్ళీ సౌభాగ్య లక్ష్మి దాదాపు ఏం లేకుండా పెద్ద ఎత్తున దాదాపు 92 లక్షల మందికి కేసీఆర్ బీమాని పెట్టి ఏదైనా కారణంగా చనిపోతే 5 లక్షలు బహుతరం కార్యక్రమం, సన్న భీమా ఇచ్చే కార్యక్రమం, 400కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం పెట్టిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఎటువైపు ఉంటారు చెప్పండి? టీఆర్ఎస్ వైపే ఉంటారు, కారు గుర్తు వైపే ఉంటారు। తెలంగాణలో నియోజకవర్గాలలో ఒక పెద్ద నియోజకవర్గమైన మంచిర్యాలలో అన్ని వర్గాల ఓటర్లు ఉన్నారు సార్, అటు కార్మికులు ఉన్నారు, అటు పల్లెటూళ్ళ వాళ్ళు ఉన్నారు। ఈ పల్లెటూళ్ళు ఉన్న హాజీపూర్ లక్షెట్పేట్ దండేపల్లి మండలాలపై మీరు ఎలాంటి దృష్టి పెట్టినారు? ఒక విషయం, నేను ముందు దృష్టితోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు, ముందు దృష్టితోటే గూడెం లిఫ్టు, ముందు దృష్టితోటే చెల్లంపేట, ముందు దృష్టితోటే ములకల ప్రాజెక్టు, మొన్నటి మళ్ళీ పడతని ప్రాజెక్టు, అర్థం చేసుకోండి। ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రైతాంగానికి ఎంత పంట పండుతుంది చెప్పండి? నేను మొదటిసారి గెలిచినప్పుడు మొత్తం 3 కొనుగోలు కేంద్రాలు, ఒకటేమో మంచిర్యాల, ఒకటేమో దండపల్లి, ఒకటే లక్ష్మీపేట, ఇలా 110 కొనుగోలు కేంద్రాలు పెట్టామంటే రైతులకు ఎంత పనిచేసిన అర్థం చేసుకుని 110 కొనుగోలు కేంద్రాలు 180 కోట్ల పంట పండింది, 180 కోట్ల పంట పండిన రైతులు ఎడదీకుంటారు చెప్పండి? ఎడదీకుంటారు మా దిక్కుంటారా? శ్రీరాంపూర్ సిసిసి వరకు వస్తే కార్మికుల ఓట్ల సింగరేణి కార్మికుల ఓట్ల కీలకం సార్, అక్కడేం ప్రచారం చేస్తారు? సింగరేణి కార్మికులు 30 ఏళ్ల కింద పోయిన ఉద్యోగాలు, కారుణ నియామకాలు సుప్రీంకోర్టు వద్దన్నా కూడా కేసీఆర్ కున్న మేధాశక్తి తోటి కారుణ నియామకాలను పెట్టి కొన్ని డిసిజన్ అందరూ చేర్చి 12,500 మంది ఉద్యోగాలు వచ్చినాయంటే అది కేసీఆర్ కారణం అవునా కాదు? ఎట్టయితే చెప్పండి, మన ప్రాంతంలో 3,000 మంది ఉన్నారు, అక్కడ మన ప్రాంతంలో 3,500 మంది పట్టాలు ఇచ్చాం, పట్టాలు ఇవ్వమని ఇల్లు ధర 60 డెబ్బైలు కమ్ముకుంటే ఇలా పట్టాలు ఇచ్చినాక 14 లక్షలు 15 లక్షలు అనుకుంటే రెండు కలిసి 8,000 మంది అంటే ఒక్కొక్కటి 5 వేసుకుంటే 40,000 ఓట్లు, ఒక ఇంట్లో 3, 4, 5, 40,000 ఓట్లు కేవలం కారణ నియామకాలు పట్టాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తే ఇంకా అందరు వేస్తారు అదివేస్తాం కదా అంటే ఇన్ని ఓట్లు, అందులో శ్రీరాంపురం 10,000 మంది ఉన్నారు, 10,000 మందిలో దిగిపోతే నా కొడుకు ఉద్యమం వస్తుంది, దిగిపోతే నా కొడుకు ఉద్యమం వస్తుందని ఎవరి వైపు ఉండరండి? తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వైపు, కేసీఆర్ దిక్కు, కారు దిక్కు, దివాకర దిక్కు, ఇంకో దిక్కుంటారా? అంటే ఎప్పటికీ దివాకర్ గారిని చూస్తున్నాం, కేసీఆర్ చూస్తున్నాం, ఈసారి కొద్దిగా మారుద్దాం అనుకుంటున్నామని కొంతమంది పబ్లిక్ అంటున్నారు. దివాకర్ రావు నిజాయితీ నిక్కచ్చిగా నిరంతరం ప్రజల మధ్యలో ధర్మం నీతి అనేది నాలో ఉంది. నేను ఎన్నిసార్లు గెలిచినా దివాకర మీద ఎలిగేషన్ ఉన్నదా? దివాకర మీద ఎలిగేషన్ ఉందా చెప్పండి? గెలుచుడు ఎన్నిసార్లు గెలుచుడు ముఖ్యం కాదు, గెలిచిన వ్యక్తి మంచివాళ్ళు చెడు డిసైడ్ చేసుకున్నారు. ఇలా నన్ను ఎందుకు ఆదరిస్తున్నాడు చెప్పండి? దేనికి ఆదరిస్తున్నాడు? అభివృద్ధి చేస్తున్నాడు, ప్రజల మధ్య ఉంటాడు, ఎవరిని ఒక మాట అనుడు దివాకర్ అనే పేరు ఉంది. 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా ఇట్లా చేయి చాపలేదు, ఎంతమంది పదవులు ఇచ్చినా ఈ చేయి చాపలేదు, 1,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసినా చేయి చాపండి దివాకర్. అదే ప్రేమ్ సాగర్ అయితే మొత్తం దోసుకుంటాడు, ప్రతి ఒక్కరి బెదిరించి తే పైసలు అంటాడు, ప్లాట్లు ఇవ్వంటాడు, పైసలు ఇవ్వంటాడు, రేపిత్తన్నయే 100 కోట్లున్నాయి తీసుకుని ఇవ్వని 100 కోట్లున్నాయి. దివాకర్ రావు 1,000 రూపాయలు కూడా బాకీ లేడు, దివాకర్ రావు 1,000 రూపాయలు బాకీ లేడు. నేను చెప్తున్నా దివాకర్ రావు బాగుండి రమ్మని, రేపు ముక్కు రాని చాలా పైసలు అందుకు ఇచ్చేదా వడ్డీ దశ ఇస్తా. మరి ప్రేమ్ సాగర్
అసలు ఇత్తడా వడ్డీ ఇత్తడా చెప్పండి ప్రేమ సాగర్ బాకి తీసుకున్న పైసలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా గాలి ఉంది అంటున్నారు కదా అట్లాంటి హవాలా కూడా మీరే గెలుసారని చూసారు కాంగ్రెస్ గవ్యంతుకుంటారా కాంగ్రెస్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు కథ నలుగురు ముఖ్యమంత్రి అవుతారు ఐదుగురు ముఖ్యమంత్రి అవుతారు కొట్లాడతారు తన్నలాట్లు ఆ ప్రభుత్వం వచ్చేయలేదు పోయేలేదు హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ పత్తాల క్లబ్ జోరుగా నడిచినాయి పత్తాల క్లబ్ ఆడిన వాళ్ళు గుండాయన నడిచింది రౌడీగా నడిచింది అర్థం చేసుకోండి ఆనాడు పత్తాల క్లబ్ పెడితే ఎందరో కొడుకులు ఎందరో బిడ్డలు అన్నలు తమ్ములు పత్తాలు ఆడి ఏమంటారుగా బేరోజ్ అయ్యి రోడ్ల మీద పడ్డారు అదే కేసీఆర్ ప్రభు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు ఏం తాళాలేశారు తాళాలేస్తే ముఖ్యమా ఆడితే ముఖ్యమని చెప్పండి అది అందుకే ఏ గాడుపు ఉండదు ఒకటే కేసీఆర్ గాడుపు ఒకటే మేడిగడ్డ ఒకటే ఎల్లంపల్లి నిండుకుండ్లా నీరు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు 45 లక్షల మందికి పెన్షన్లు 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఒక 5 లక్షల మందికి ముఖ్యమంత్రి సాయనిధి మళ్ళీ సౌభాగ్య లక్ష్మి సన్న బియ్యం 400 సిలిండరు 5 లక్షల బీమా ఇవన్నీ చూసి సార్ మళ్ళీ మీకు ఎంత మీద వస్తుంది సార్ మీరు మాటలు బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా గెలుస్తామని ఎంత మీద ఒక విషయం నేను అందరిలాగా వ్యక్తిని కాదు పేనసారి ప్రేమ సాగర్ రావు 25 గెలుతాం గెలిపితే సన్యాసం తీసుకుంటాను సన్నాసం తీసుకుంటాక నేను గెలుతాను చెప్తే తప్ప ఇంత అని చెప్ప ఆయన లెక్క ఏదో కాకే లెక్కలు వేసుకోను అయితే నేను ఇంత అని చెప్తే వీళ్ళందరూ నేను కొన్నట్టయితే నేను కొంటానా వీళ్ళ ఓటు నేను కొంటానా వాళ్ళ మనస్ఫూర్తిగా ఓటు వేయాలి తప్ప నేను కొన్నట్టు కొను ఆయన ఏంటంటే అహంకారం హాంభావం 25 గెలిపితే రాజకీయ సన్యాసం పేనసం అనడం అనలే ప్రేమ సాగర మొదలు సన్యాసం తీసుకోకుండా మళ్ళీ ఎందుకు పోటీ చేస్తాను దివాకర మాట తప్పడు మనమైతే ఇప్పుడు ఉట్టిగా వేగి వేగి మాట్లాడు నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల ఓట్లతో నేను గెలుతా ఎన్ని ఓట్లని నేను చెప్పే శక్తి నాకు లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనను గెలుస్తానని చెప్పేసి అంటున్నాడు మెజార్టీ ఎంత లేకుండా కూడా కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు రైతులకు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మేలును బట్టి ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు దేవకర్ గారు కెమెరామెన్ శ్రీకాంత్ శివప్రసాద్ సిటీ న్యూస్ మంచిర్యాల